ఏ గాయస్ అందరూ ఎలా ఉన్నారు అయితే బాగున్నాను మీరు కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసరికి మనం టూర్కి వెళ్తున్నాం. ఆ ఏరియా వచ్చేసరికి మౌంట్ రంబుల్ అండ్ ఇక్కడ నుంచి ఒక 3 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. సో ఈ టూర్ వచ్చేసరికి మా కాలేజ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారన్నమాట. సో మాకు వచ్చేసరికి టికెట్స్ వచ్చేసరికి $40 పడింది పర్ హెడ్. సో చూద్దాం, నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాను, ఐ మీన్ ఇక్కడికి వచ్చి 9 మంత్స్ తర్వాత బయటకు వెళ్తున్నాను. ఏదంటే మీన్ ఇలా టూర్ కానీ దేనికైనా చూద్దాం ఎలా ఉంటుందో. సో మన జర్నీ వచ్చేసరికి 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో చూడండి, నేను ఇక్కడ 7:30కి వచ్చాను. చూడండి ఎలా ఉందో, ఎవరు అక్కడ లేదు. ఇగో దీన్నే హాల్ బిల్డింగ్ అంటారు, కంకోడియా హాల్ బిల్డింగ్ అది. ఇది లైబ్రరీ అండ్ అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ ఎడ్జిన. నేను గోపురతో రికార్డ్ చేస్తున్నాను, జూమ్షన్ అంత అవ్వదు, సో సారీ. ఆ పొడుగ్గా ఉంది చూడండి ఆ ఎడ్జిన, అదే కంకోడియా మా బిజినెస్ బిల్డింగ్. సో అది డౌన్ టౌన్ క్యాంపస్ ఇది వచ్చేసరికి. సో ఇది ఇక్కడ వచ్చేసరికి నాకైతే ఇది కొంచెం కొత్త మాట స్టార్టింగ్. ఐ మీన్ ఎప్పుడు నేను మార్నింగ్ లెగిసి బయటికి రాలేదు, ఇక్కడ జిమ్కి వెళ్ళాను కానీ ఇక్కడ ఇలా బయటికి రాలేదు. సో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇక ఇదే మన బస్సు, లోపలంతా చెకింగ్ జరుగుతుంది, టికెట్స్ వెరిఫై చేస్తున్నారు అందరు. చూద్దాం పదండి. సో బస్ అయితే వచ్చింది, వెయిట్ చేస్తుంది అసైన్మెంట్ లాగా. సో అలా జర్నీ అయితే స్టార్ట్ అయింది గా, వ్యూ అయితే అదిరిపోయింది, అసలు సూపర్ మొత్తం. ఎందుకంటే బస్సులో మ్యాక్స్ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మనం వచ్చేసరికి స్పీకర్ పట్టుకొచ్చాం, సో మంచి మంచి పాటలు వేసుకుంటూ సూపర్ మొత్తం జర్నీ బాగుంది. సో 1 మంత్లో వింటర్ అయితే స్టార్ట్ అవుతుంది గా. సో ఆ ఆకులు ఇంకా ఆ కలర్స్ అవన్నీ పాడిపోతాయి, ఇంకా మొత్తం స్నో పడిపోతుంది కదా అందుకే. సో వచ్చేసాం చూడండి, బెవెన్యూ. బెవెన్యూ అంటే వెల్కమ్ ఫ్రెంచ్లో. చూడండి మన ఫ్రెండ్స్ అసలు అక్కడ ఆగట్లేదు. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్ టూరిస్ట్ డెస్టినేషన్. సో మేము వెళ్ళేది వచ్చేసరికి లాస్ట్ వీక్, అంటే అక్టోబర్ లాస్ట్ వీక్. సో అప్పటికే ఫాల్ సీజన్ అయిపోతుంది కాబట్టి సో మ్యాక్స్ ఎక్కువ ఫ్లోటింగ్, అందుకే మీరు ఎక్కువ చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేస్తున్నాయి, లాస్ట్కి సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఫాల్ కలర్స్ అయిపోతాయి. మీరు చుట్టూ చూస్తున్న ఈ చిన్న చిన్న కాటేజెస్ అవి ఉన్నాయి కదా, అవన్నీ మనం వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు పర్ డే ఎంత ఉంటుంది. సో ఏరియా పేరు వచ్చేసరికి మౌంట్ రంబుల్ అని అంటారు. ఇది వచ్చేసరికి మన క్యూబెక్లో చాలా చాలా ఫేమస్ ఏరియా. సో సమ్మర్లో వచ్చేసరికి ఇది మౌంటైన్ ట్రాప్స్ అవన్నీ పెడతారనమాట, సో పైకి వెళ్ళి వ్యూ చూసేటట్టుగా. ఇంకోటి వచ్చేసరికి వింటర్లో ఇది ఎలా యూజ్ చేస్తారంటే ఇది స్కీయింగ్లా చేస్తారన్నమాట, డిజైన్ చేస్తారు. సో మేము వెళ్ళిన టైంకి అక్కడ వచ్చేసరికి మ్యారథాన్ కండక్ట్ చేశారు. సో మ్యారథాన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కొండ పైన స్టార్ట్ అవుతుంది. సో ఇక వరకు అలాగా ఒక మ్యారథాన్లో పెట్టారన్నమాట. సో ఇక్కడైతే మనకు వచ్చేసరికి మెయిన్లీ 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి పారానామిక్ గండోలా, ఇది వచ్చేసరికి మనకు పీక్ పైకి తీసుకువెళ్తుంది అన్నమాట, అంటే కొండ పైకి. రెండు వచ్చేసరికి లూజ్, ఎల్యూజీ లూజ్ ఇది. సో ఇది వచ్చేసరికి మనం సగం దూరం తీసుకెళ్తుంది, సగం దూరం నుంచి మనకి ఇదిగో ఇలా గోకార్ట్ ఇస్తారు అన్నమాట చూడండి అలా అక్కడ ఒకడు వస్తున్నాడు కదా. సో ఇప్పుడు మనం వచ్చేసరికి లూజ్కి వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అది ట్రై చేద్దాం, గంటలో ట్రై చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి లూజ్కి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మేము 10 పీపుల్ ఉన్నాం. సో 10 పీపుల్ ఎందుకంటే చూడు, ఇప్పుడు చూడండి కింద. సో ఇక్కడ వచ్చేసరికి మనం వచ్చేసరికి ఈ ప్యాకేజ్ తీస్తున్నాం 136. సో దాంతో ఏంటంటే 5 గురు వెళ్ళొచ్చు, 5 గురు 3 టైమ్స్ వెళ్ళొచ్చు. దాంతోపాటు 2 ఫొటోస్ కూడా వస్తాయి అన్నమాట, డిజిటల్ ఫొటోస్ తీస్తారు. సో మాకేంచి ఇది బెటర్ అనిపించింది, ఎందుకంటే 5 పర్సన్స్కి $136 కదా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చేసరికి ఇది కవర్ చేస్తాం. సో ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నాం, మేము 10 పీపుల్ ఉన్నాం. సో 2 టికెట్లు తీస్తే సరిపోతుంది. సో ఇదిగో ఇదే టికెట్,
ట్యాక్సెస్ తో అన్ని కలిపి సంథింగ్ అరౌండ్ 160 ఎంత పడింది చూపిస్తానా. యా $161 పడింది చూడండి. అగో లూనా. సో దీని నుంచి అలా వెళ్తాం మనం అక్కడికి వెళ్ళి మన మనకు ఒక మన మనకి ఒక హెల్మెట్ ఒకటి ఇస్తారు. సో ఆ హెల్మెట్ తీసుకుని అలాగే అటు నుంచి అటు ఇట్లా వెళ్తాం మనం. సో మా అందరికి వచ్చేసరికి ఇంకా కార్స్ దొరికాయి, అందరూ ఇంకా రెడీ అవుతున్నాం అన్నమాట ఇంకా వెళ్ళడానికి. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. నేను మా హెల్మెట్ పై వెనకాల కూడా గోప్రో పెట్టుకున్నాను. సో దానికి అలా సెట్ చేస్తున్నాం. సో ఇది ఇలా వెనక్కి లాగితే స్టాప్ అన్నమాట, అలా ముందుకు వెళ్తే అలా యాక్సలరేషన్ బా. సో ఇప్పుడు అయిపోయింది, మన యాక్టివిటీ అయిపోయింది. అది 3 times ఎక్కి దిగిపోయాము. సో అయిపోయింది మాట, ఫుడ్ కూడా అయింది. సో ఇప్పుడు అయితే బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. బస్ ఒక 5 minutes తీసేస్తారు. సో అది మాట అయిపోయింది. ఇప్పుడు మనం వేరే లొకేషన్కి వెళ్తున్నాం. మనం వచ్చేసరికి సెకండ్ లొకేషన్కి వచ్చాం. ఇది వచ్చేసరికి ట్రీ టాప్. సో చూడండి, జస్ట్ ఇప్పుడే వచ్చాం. సో దీని పైన వచ్చేసరికి అబ్జర్వేటరీ ఉంటుంది. సో ఇదే మన లాస్ట్ లొకేషన్. సో మా టూర్ గైడ్ వచ్చేసరికి చెప్తుందన్నమాట 6:00 అలా రిటర్న్ బయలుదేరిపోండి, ఎందుకంటే 6:30 బస్ తీసేస్తాం కాబట్టి. సో ఎంత ఫాస్ట్గా వీలైతే 6:00 తర్వాత తొందరగా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి అని అంటుందన్నమాట. సో మనం వెళ్తున్న లొకేషన్కి ఓన్లీ బ్రిడ్జ్ వే ఒకటే ఉంది. సో బ్రిడ్జ్ నుంచి మాత్రమే మనం వెళ్ళాలి. బ్రిడ్జ్ అంతా వుడెన్తో కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. పైప్ ఎంత బాగుంది వ్యూ. Oh.
సో మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈరోజు ఐ మీన్ ఈ స్పాట్ ఏంటంటే ఇదొచ్చేసరికి సన్సెట్ స్పాట్ అన్నమాట. సో ఈవినింగ్ 6 o'clock వచ్చేసరికి ఇక్కడ సన్సెట్ ఉంటుంది. సో దానికి ఇప్పుడు ఈ యొక్క స్పాట్కి వచ్చాం. దారి మధ్యలో ఇలా ఉన్నాయి. వచ్చేసరికి స్క్వేర్ హౌస్ కోసం ఇవి హోమ్స్ చిన్న హోమ్స్ పెట్టారు. ఇదొచ్చరికి చిన్నపిల్లలకి ఆడుకున్నది. సో ఇక్కడ చిన్న అడ్వెంచర్ లాగా చూడండి. అలా రావాలి నైట్. ఓకే మనం చూసి అలా వెళ్ళిపోతుంది. చూడు ధైర్యం కింద నెట్ ఉంటుంది. అది బాబాయ్ పడ్డాడు. సో నేను చెప్పాను కదా వ్యూ పాయింట్ అని. సో అదే మొదటి టాప్ ట్రీ అంటే చూడండి. సో గోపురం వాడుతుంది కాబట్టి జూమ్ చేయాలని కావట్లేదు, సారీ. సో అక్కడ ఉన్నది చూడండి, అదే దానికి ఇప్పుడు వెళ్తున్నా ఆ పైకి. అదంతా దాటుకుని వచ్చాను ఒక పార్క్. సో మనమైతే వచ్చేసాం చూడండి, దగ్గరికి వచ్చాం. సో ఎక్కువ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. క్లైమేట్ కూడా అదిరిపోయింది ఈరోజు. ఇక్కడైతే మన వాళ్ళు ఫోటోలు తీసుకుని కొట్టుకుంటున్నారు, ఎందుకంటే అసలు ఖాళీ లేదు. చూడండి ఎంత బాగుందో. కింద పడితే ఇంకా. సో ఇంకా 2 blocks ఏమన్నా, ఈ 2 blocks అయ్యాక పైకి వెళ్ళిపోవచ్చు. సో చూడండి ఇక్కడ నుంచి వ్యూ అక్కడ పడ్డా. అసలు మామూలుగా లేదు వ్యూ ఇక్కడ నుంచి. సో ఈ టూర్లోకి వచ్చేసరికి మాకు లక్ అయితే చాలా కలిసి వచ్చింది. అది ఎందుకంటే అసలు వర్షం పడలేదు, అసలు చలి కూడా ఎక్కువ వేయలేదు, ఇంకా మొత్తం ఎండ కూడా అంత ఎక్కువ లేదు. సో కంప్లీట్గా అంతా సూపర్ టెంపరేచర్లో ఉంది. సో పైన వచ్చేసరికి ఇలా నెట్ అరేంజ్ చేశారు. మీరు చూస్తే ఇక్కడ నెట్ ఒకటి అరేంజ్ చేశారు. సో అదిగో మన వాళ్ళు, మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓ ఓ ఓ భయంకరంగా ఉంది. సో పైన వచ్చేసరికి నెట్ ఉంది, అందరూ సూపర్ ఎక్సైటెడ్గా గెంతుతున్నారు. సో మేము మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ గెంతుతున్నారు, ప్రతి కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ. కానీ సూపర్, అక్కడ పైన సూపర్గా ఉంది. ఫోన్ లోపల పడుతుంది చూద్దాం. పడిపోతుంది. మన గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది చూడండి. కంకోడి అందగాడు అసలు. సో సన్సెట్ అయ్యే టైం వచ్చింది. సో మనం ఒకసారికి వ్యూ పాయింట్కి వచ్చాము. అక్కడ నుంచి అయితే సూపర్, అసలు కెమెరాలో ఒక మేబీ ఒక 50% కనిపిస్తుంది, కానీ అక్కడైతే వేరే లెవెల్లో ఉంది ఎక్స్పీరియన్స్. గోపురం బాగానే రికార్డ్ చేసింది, కానీ సన్ ఎక్కువ రిఫ్లెక్షన్ పడడం వల్ల మిగతావన్నీ బాగా ఇగ్నోర్ అయిపోయాయి. సో వ్యూ అయితే మాత్రం అమేజింగ్, అసలు సూపర్. సో ట్రిప్ వచ్చేసరికి ఫుల్ వర్త్ ఇట్. అంత దూరం నుంచి వచ్చి మొత్తం ఒక రోజంతా ఇన్వెస్ట్ చేస్తే సూపర్, అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంకా బయలుదేరుతున్నాం, అయిపోయింది ట్రిప్, అయిపోయినట్ట దీంతో ఈ ట్రిప్. సూపర్ ఎంజాయ్ ఈరోజు పాతిపోయింది కానీ సూపర్.
ఓపెన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ఫోన్ మీద వేస్తున్నాను. సూపర్ అసలు ఈరోజు మంచి ఎయిర్, మంచి క్లైమేట్, ఎప్పుడిప్పుడే మళ్ళీ చలి స్టార్ట్ అయిపోతుంది. సో దారి మధ్యలో వచ్చేసరికి ఒక షాప్ అయితే ఉంది, అందులో అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. అంటే ఇక్కడ బేసికల్ ఇక్కడ అంటే ఈ షాప్స్ ఉంటాయి, ఇవి ఎందుకంటే ఇక్కడ జస్ట్ మెమోరీస్ మాట. అంటే ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్ళి ఇది కొన్నామన్న ఒక చిన్న మెమోరీస్కి ఇలాంటివి అమ్ముతూ ఉంటారన్నమాట. మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు, అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ కాకపోతే చాలా అంటే తక్కువ ఒక $4, $2, $3 అలా ఆ రేట్లో పెట్టారు. సో ఈ షాప్ నైట్ వ్యూ అదిరిపోయింది. రియల్లీ సారీ గాయ్స్, నా ఫోన్లో క్లారిటీ అంత బాగాలేదు, గోప్రోలో ఛార్జింగ్ లేదు, కానీ చాలా అమేజింగ్ ఉంది. సో మన టూర్ అయితే అయిపోయింది, బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో అది మాట అక్కడ బస్ ఎక్కుతాం మంది రెండో బస్ ఉంది. సో అది గాయ్స్ ఉంటాను, మళ్ళీ ఒక మంచి వీరుడితో మళ్ళీ కలుద్దాం. ప్రాణాలైనా ఇస్తావే గంగా.